Hi everyone. Previous class lo what is context free grammar and context free languages gurinchi minimum definitions and vaadi oka tuples chuddam jarigindi. So ee roju chudabaya topic vache sariki the next very very important concept derivation tree or parse tree. So ante manam teeskune regular context free grammar edaithe undo daan nunchi manam oka derivation tree anedi draw chestam. So this is also called parse tree. మనం డెరివేషన్ ట్రీ అన్న పార్స్ ట్రీ అన్న ఒకటి ఏ టెర్మినాలజీతో ఇచ్చినా కూడా మనం చేయాల్సిన ప్రొసీజర్ అయితే ఇది. సో అయితే డెరివేషన్ ట్రీ అంటే ఏంటి, పార్స్ ట్రీ అంటే ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. సో డెరివేషన్ ట్రీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ట్రీ ఏదైతే ఉందో, అంటే మనం ఒక ట్రీ ఫామ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇచ్చారు, ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళిన స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో ద టోటల్ కన్స్ట్రక్షన్ని మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. సో అందులో తీసుకునేదే టూ టైప్స్ ఆఫ్ డెరివేషన్స్. ఇట్ ఈజ్ ఎ జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ గ్రామర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది గివెన్ గ్రామర్. సో అగైన్ ఇది మనకి టోటల్ ఎన్ని టైప్స్లో డివైడ్ అవుతుంది అంటే టూ టైప్స్లో డివైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రైట్ మోస్ట్ డెరైవట్రీ, అంటే డెరివేషన్ ట్రీ, రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అండ్ ద లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ. ఈ టూ టైప్స్లో మనం వీటిని డివైడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అంటే ఈచ్ స్టెప్ ఆఫ్ డెరివేషన్లో, అంటే మనం ఒక ప్రొడక్షన్ తీసుకుని అందులో ఉన్న ఈచ్ స్టెప్ ఆఫ్ డెరివేషన్లో కూడా కంప్లీట్గా లెఫ్ట్ మోస్ట్ వేరియబుల్ని మనం ప్రిఫర్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఈచ్ స్టెప్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ ఏ ప్రొడక్షన్లో రైట్ మోస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటూ మనం సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తాం, దాన్ని రైట్ మోస్ట్ డెరివేషన్ అంటాం. సో హియర్ ద డెఫినేషన్స్ is applied to leftmost. So same definition here, the rightmost. Okay, so that is leftmost derivation and the rightmost derivation. అయితే అసలు ఫస్ట్ డెరివేషన్ ట్రీ అయినా సరే పార్స్ ట్రీ అయినా సరే మనం ఒక ఫార్మేషన్, ఒక స్ట్రక్చర్ని బేస్ చేసుకుంటూ వెళ్తాం. సో అది ఎలా అంటే కూడా ఇక్కడ ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఎవ్రీ వెర్టెక్స్ అనేది ఒక లేబుల్ కింద తీసుకుంటాం. సో జనరల్గా మనం తీసుకునే టపుల్స్ అనేవి ఏంటి, వి టి పిఎస్. అక్కడ వి ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్స్ ఆర్ వెర్టిసెస్, టి మీన్స్ టెర్మినల్స్, పి మీన్స్ ప్రొడక్షన్స్ అండ్ ఎస్ మీన్స్ ద స్పెషల్ సింబల్ ఆర్ స్టార్టింగ్ సింబల్. సో వీటిని బేస్ చేసుకుంటూ ద ఫస్ట్ స్టార్టింగ్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని రూట్ కింద తీసుకుంటాం. సో అందుకనే ఇక్కడ మనం కాల్ చేసేది వచ్చేసరికి రూట్ వెర్టెక్స్ and vertex and leaves. ఈ త్రీ టర్మినాలజీస్ మనం ఇక్కడ డెరివేషన్ ట్రీలో తీసుకుంటాం. సో ద ఫస్ట్ రూట్ వెర్టెక్స్ వచ్చేసరికి ఇట్ మస్ట్ బీ విత్ స్టార్టింగ్ సింబల్, అంటే మనం ఏదైతే తీసుకున్నామో గ్రామర్లో జీ ఈక్వల్ టు వి టీ పీ కామా ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ గ్రామర్. వి అనేది వేరియబుల్ ఆర్ వెర్టెసెస్, టీ టెర్మినల్స్, పి ప్రొడక్షన్స్, ఎస్ మీన్స్ ద స్టార్టింగ్ సింబల్. సో హియర్ ద రూట్ వెర్టెక్స్ అనేది కంపల్సరీ కూడా మనకి స్టార్టింగ్ సింబల్తోనే తీసుకుంటాం. దట్ ఈజ్ లేబుల్డ్ నెక్స్ట్. వాట్ అబౌట్ వెర్టెక్స్? వెర్టెక్స్ మీన్స్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ నాన్ టర్మినల్స్. ఇట్ ఈజ్ లేబుల్డ్ బై ది నాన్ టెర్మినల్స్. ద నెక్స్ట్ వన్ లేబుల్ బై టెర్మినల్ ఆర్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ నథింగ్, అంటే లీఫ్కి ఇంకా ఎండింగ్ పాయింట్ మనం ఏం లేదనుకోండి, దట్ ఈజ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎప్సిలాన్, అంటే ఏం లేదు అని చెప్పి మనం అక్కడ ఎప్సిలాన్ కింద తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఒక ట్రీ అనేది ఎలా ఒకవేళ డ్రా చేసినప్పుడు అక్కడ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటామనేది చూద్దాం. సో ఎస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పెషల్ సింబల్ ఆర్ స్టార్టింగ్ సింబల్ కింద ఎస్ తీసుకుంటున్నాం. ఎస్ నుంచి నాకు ఇచ్చిన టెర్మినల్స్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఏ
S anjepi three terminals ni base chestunanu. Again I want to divide A. Again A is divided like S, B and A. So ikkada each and every step is nothing but one level. Okay. So ee S ni em chestunnamante root vertex kinda call chestunnam. So each vertex anedi non terminal label kinda teeskuntam and each level anedi entante terminal kinda teeskuntam. సో ఎప్పుడైతే మనం ఎండ్ ఆఫ్ ది లెవెల్కి వస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ లీవ్స్. మిగతావన్నీ కూడా మనం వెర్టెక్స్ కానీ తీసుకున్నాం. సో దిస్ ఈ స్మాల్ లెటర్స్ అన్నీ కూడా మనకి టెర్మినల్స్ కింద కాల్ చేస్తున్నాం. అగైన్ ఇక్కడ ఎస్ బిఏ ఎస్లో మళ్ళీ మనకి దట్ ఈస్ నాన్ టెర్మినల్. అగైన్ ఏ కింద ట్రీట్ చేస్తున్నాను అంటే మనకి ఇచ్చిన గివెన్ గ్రామర్లో ఉన్న టెర్మినల్స్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఏ ఈజ్ డివైడెడ్ లైక్ విత్ బి అండ్ ఏ and this A is divided with again A. So ila kanaka manam oka derivation tree teeskunnappudu, derivation tree draw chestunnappudu, ee derivation tree lo root vertex vache sariki S and the normal vertex vache sariki A S. This level vertex is A S and this level vertex S A. So ee level ku vache sariki all are leaves. So ikkada emi lenappudu this is called epsilon and ikkada manaki just non terminal. సో ఎక్కడైతే ఏదైతే మనకి లేదో అక్కడ మనం ఎప్సిలాన్ కింద ట్రీట్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ లీవ్స్. ఓకే. సో ఈ టోటల్ డెరివేషన్ ట్రీలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా టూ టైప్స్ ఆఫ్ డెరివేషన్ ట్రీస్, దట్ ఈస్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ ద రైట్ మోస్ట్ డెరివేషన్. సో ఇప్పుడు ద నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుని ఆ ఎగ్జాంపుల్ నుంచి సాల్వ్ చేసిన తర్వాత మనం ఒక ట్రీ డ్రా చేసుకుని ఆ ట్రీ నుంచి లెఫ్ట్ మోస్ట్ రైట్ మోస్ట్ ఎలా తీసుకుంటాము అనేది నేను వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్లో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.